మంత్రి మహేందర్ రెడ్డి అధికార బలంతో తనకు ఇష్టం ఉన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారం ఉందని ఇష్టారాజ్యంగా అధికారులచే తప్పుడు కేసులు బనాయింపజేస్తున్నారని తెలియజేశారు. తాండూరులో మంత్రి మహేందర్ రెడ్డి ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే తాండూరు నియోజకవర్గం అభివృద్ధి జరిగిందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. తరిమి కొడతాం, మహేందర్ రెడ్డి విమర్శిస్తామని చెప్పి ఘాటుగా విమర్శించరు. వాళ్ళు ఈ చౌకబారు ప్రకటనలు మానుకోవాలి. మహారాజులు గత 40 సంవత్సరాల నుంచి తాండూరు నియోజకవర్గంలో మంచి పేరు సంపాదించారు. అట్లనే వాళ్ళు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపించారు. ఈరోజు మహేందర్ రెడ్డి అంటున్నారు, మీరు అంటున్నారు మా మహేందర్ రెడ్డి రోజు అభివృద్ధి చేసాడు అని అంటున్నారు. ఎక్కడ అభివృద్ధి చేసాడు, ఏం అభివృద్ధి చేసాడు ఈరోజు మాకు చూచాలి. కబార్దార్ మంత్రి అభివృద్ధి చేయలేడు, ఏమున్నా మహారాజులు చేశారు తాండూరు నియోజకవర్గంలో అభివృద్ధి అని చెప్పి తెలియస్తున్నాం. అలాగే సాయిలగౌడ్ గారు అంటున్నారు, మహారాజు దున్నపోతు అని విమర్శించాడు. దున్నపోతు కాదు, మీరు దున్నపోతు, మహారాజు చేతి కింద కప్పులు చాయ్ కప్పులు కడిగిన బతుకునేది. ఈరోజు నియోజకవర్గంలో నీ నివ్వు ఏంది, నీ బతికేది తెలుసు. ఈరోజు సాయిలగౌడ్ గారు చెప్తున్న కబార్దార్, నీవు గతంలో నువ్వు ఎన్ని కేసులు ఎన్నికబడ్డావు, గత దొంగదండాలలో మాకు అన్ని తెలుసు నీ చరిత్ర. ఈరోజు బీదోలని రవిగౌడ్ గారిని సాయిలగౌడ్ గారిని ఈరోజు బీదోలో దోచుకొని తింటున్నారు. అది కూడా నియోజకవర్గంలో అందరితో తాటు ప్రజలకు నీవు మంత్రి అండతో ఈరోజు మీరు ఇంత దోచుకొని తింటున్నారు. మీకు బొంద పెడతాం, ఈరోజు మా రమేష్ కుమార్కు మలుపుడుకు తరిమి కొడతామన్నారు. మేము మహారాజు రమేష్ మహారాజు వాళ్ళ ఖాతాను రేపు ఏమైనా చనిపోతే బశీరాబాద్లో పట్టి పెడతారు, కానీ మీ మంత్రి మహేందర్ రెడ్డికి షాబాద్లో పొందబెడతారు. మీకు షాబాద్లో తరిమి కొడతాం మంత్రి మహేందర్ రెడ్డి గారు హెచ్చరిస్తూ. టీఆర్ఎస్ నాయకులు ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు మా మహారాజుల మీద, కాంగ్రెస్ పార్టీ మీద. ఒక టీఆర్ఎస్ నాయకులకు మీరు ఆలోచించుకోండి, ఏము డెవలప్మెంట్ చేశామో డెవలప్మెంట్ కళ్ళకు ఇది చూసి మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు అన్నారు. ఏం డెవలప్మెంట్ చేశారు మంత్రి గారు? మంత్రి గారు అయినప్పటి నుంచి తాండూరులో పరిస్థితులు, రోడ్ల పరిస్థితులు చూడండి, ఏం డెవలప్మెంట్ చేసిండు. పనికిరాని మంత్రి అన్నట్లు వాళ్ళ కేసీఆర్ గారు సర్వే చేయించిన రిపోర్ట్లో ఇప్పుడు గెలువే పరిస్థితి లేదన్న. మీరు గెలవారని భయపడి ఈ విధంగా విమర్శలు చేస్తున్నారు కబర్దార్. టీఆర్ఎస్ నాయకులకు చెప్తున్నాము, మీరు ఈ విధంగా మా మహారాజుల మీద చెప్తే సహించేది లేదు. రాబోయే రోజుల్లో 2019లో ప్రజలు మీకు తరిమి కొట్టి మహేందర్ రెడ్డికి షాబాద్ పంపించే దానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మీరు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తే తరిమి కొట్టి టీఆర్ఎస్ నాయకులకు తాండూరు నియోజకవర్గం నుంచి పంపనీకి ప్రజలు సిద్ధంగా ఉన్నారని నాకు ఎవరు కాంగ్రెస్ నాయకుల పైన పెట్టిన దౌర్జన్యపు కేసులను ఖండిస్తూ మేము డిఎస్పి గారి ఆఫీస్లో మా తాండూరు నియోజకవర్గ నాయకుడైన రమేష్ గారి ఆధ్వర్యంలో డిఎస్పి గారిని వాళ్ళందరినీ నిలదీయడం జరిగింది. మహేందర్ రెడ్డి దగ్గర మీరు అంతా తొత్తులు, మీరు పైసల కమ్ముడు పోయి తొత్తులు తప్పితే మిగతా ఏమి లేదు, మీరు చేసే పని ఏం లేదు. రండి, మీరంతా బినామీలు, ఏం చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రజలు గమనిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మహేందర్ రెడ్డి మంత్రి గారు ఒక పొలిటికల్ రంగ్ ఇచ్చిన దానికి ఒక పెద్ద ఇష్యూలాగా చేసి ఇచ్చినము అని వాళ్ళ ఆ ఉద్దేశంతో ఇటువంటి కుట్ర రాజకీయాలు కూడా అన్నాను నేను. చిల్లర ఫాల్తు పనికిరాని రాజకీయాలు చేస్తున్నాను. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి మళ్ళీ ఒకసారి రిమైండర్ ఇస్తున్నాను, ఖచ్చితంగా భయపడండి ఈసారి, ఎందుకంటే మేము మీకు భయపెట్టించేది లేదు. మీకు ఏం చేస్తామో చేసి చూపిస్తామని మీ అందరికి తెలియజేసుకోండి. ఇట్లా చిల్లర పనులు చేసుడు మీకు శోభ కాదు. ఒక మంత్రి అయి ఉండి ఇటువంటి పనులు మీరు ప్రోత్సహిస్తున్నారా మంత్రి మహేందర్ రెడ్డి గారని ప్రశ్నిస్తున్నాను. ఈ మీడియా ద్వారా తెలియజేసుకునేది ఏమంటే, ఎవరికి ఎవరు ఎక్కడ తరిమి కొడతారో తరిమి ఎలగొడతారో అది కొన్ని రోజులలో తెలిసి వస్తుంది. దయచేసి ఖబర్దార్, మళ్ళొకసారి ఇటువంటి చిల్లర రాజకీయాలు మా దగ్గర మా తాండూరులో నడవయి చెయ్యనీయము. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఖండిస్తుంది, దీనికి ఒప్పదు.